నిన్నటి నుంచి మన విశాఖపట్నంలో ఒక హడావిడి కనిపిస్తుంది ఒక పెద్ద హైడ్రామా నడుస్తూ ఉంది ఈ హైడ్రామాకి తెరవెనుకుండు ముందుండి నడిపిస్తున్న వాళ్ళెవరో మనందరం చూసాం తెలుగుదేశం పార్టీ నాయకులు దీనికి యాక్షన్ డైరెక్షన్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే అసలు విశాఖ ప్రజలు ఈ రోజు అంటూ ఉంటే నేను విన్నాను టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అనుకున్నాము కానీ తెలుగు డ్రామా పార్టీ అనేసి ఇప్పుడు అర్థమవుతుంది అని అసలు ఈ డ్రామాకి కారణం కూడా ఈ విశాఖ పరిపాలనా రాజధాని అవడాన్ని సహించలేక దీని మీద విషం చిమ్ముతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు దీని చూసి విశాఖపట్నం ప్రజలు నిజంగా అసహించుకుంటున్నారు చీకొడుతూ ఉన్నారు ఇంకో కారణం ఏంటంటే 11వ తేదీ 12వ తేదీలో గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి ఈ విశాఖపట్నంలో ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలకి మా జగన్ గారితో కలిసి శంకుస్థాపన చేయబోతున్నారు దీన్ని చూసి ఓర్వలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందువల్ల విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించడానికి ఇలాంటి నాటకాలు ఇలాంటి డ్రామాలన్నీ ఆడుతూ ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవ్వాలనేసి ఈ విశాఖపట్నంలో గాని ఉత్తరాంధ్ర ప్రజల్లో గాని బలంగా ఒక సెంటిమెంట్ ఈ రోజు ఉంది బలంగా కోరుకుంటూ ఉన్నారు గట్టిగా పోరాటం చేస్తూ ఉన్నారు దాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు సహించలేకపోతున్నారు అందుకు దాన్ని డైవర్ట్ చేయడానికి విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు నిజంగా ఉత్తరాంధ్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను ఒకటే అడుగుతున్నాను ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో మీరు పదవులు పొందారు ఎన్నో పదవులు అనుభవించారు ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజల నోటికాడ కూడిని తన్నేయడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్మి మీద గుద్దే నైజం మీది అసలు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి మీకు సిగ్గులేదా మీకు ప్రాంతం సెంటిమెంట్స్ లేవా మీకు ఎంతసేపు అవినీతి సెంటిమెంట్సేనా అసలు ఎంత ఘోరం అంటే ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షల్ని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కింద చెప్పుల్లా ఈ రోజు పడేసే పరిస్థితిని మీరు తీసుకొచ్చారు అక్కడ అమరావతి ప్రాంత ప్రజలు తీసుకుంటే మూడు రాజధానులకు మద్దతు ఇస్తూ ఉన్నారు మన ఉత్తరాంధ్ర నాయకులేమో తెలుగుదేశం పార్టీ నాయకులేమో ఒక క్యాపిటల్ కావాలంటున్నారు అంటే మీకు అభివృద్ధి అవసరం లేదా ఎంతసేపు రాజకీయ ప్రయోజనాలే కావాలా నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలకి మీరు ద్రోహం చేస్తూ ఉన్నారు అది ఒక్కసారి తెలుసుకోండి మన ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళగా మీ అందరికీ తెలుసు మీరు గనుక ఇలాగే గనుక కొనసాగిస్తే ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారు అసలు వీళ్ళు చెప్తూ ఉన్నారు సేవ్ ఉత్తరాంధ్ర అనేసి మేము ఈ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు సేవ్ ఉత్తరాంధ్ర ఫ్రమ్ టీడీపీ అని టీడీపీ కబ్జా కోరల నుంచి ఉత్తరాంధ్రని సేవ్ చేయమని మేము కోరుకుంటూ ఉన్నాం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే మనం చూసాం రిష్కొండకి ముట్టడి చేస్తారట అసలు ఎందుకండి వీళ్ళు ముట్టడి చేస్తారు అసలు అక్కడ ఏముంది ఆ రోజు టూరిజం ఆధీనంలో ఉంది ఈ రోజు టూరిజం ఆధీనంలో ఉంది ఒక అద్భుతమైన టూరిజం ప్రాజెక్ట్ కడుతున్నారు అందులో తప్పేముంది మనం చూసాం మన విశాఖపట్నంలో కొండల మీద ఎన్నో ఐటీ కంపెనీలు కట్టడం జరిగింది ఆ రోజు ఎందుకు వీళ్ళు ఈ ముట్టడులు ఆందోళనలు చేయలేదు మనం తీసుకుంటే ఆ రోజు హైదరాబాద్ తీసుకుంటే జూబ్లీ హిల్స్ కొండల మీద లేదా బంజారా హిల్స్ కొండల మీద లేదా మహేంద్ర హిల్స్ లేవా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది కొండల మీదే ఉన్నాయి కదా మరి అప్పుడెందుకు వీళ్ళకి ఆందోళన గుర్తు రాలేదు పర్యావరణం అంటున్నారు పర్యావరణం కోర్టు పరిధిలో ఉంది కోర్టు దాని గురించి చూసుకుంటుంది కోర్టు ఏం చెప్తే ఆ డైరెక్షన్ ప్రకారం ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ కట్టడాలు పడుతూ ఉంటే మీకేంటి ప్రాబ్లం అసలు నిజంగా చెప్పాలంటే మీరు చేస్తున్న ఈ పనులకి ఉత్తరాంధ్ర ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు అలాగే మిమ్మల్ని ద్రోహులుగా ఈరోజు భావిస్తూ ఉన్నారు అసలు భూ కబ్జాలు చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు భూములను ఆక్రమించుకున్నది మీరే మళ్ళీ మీరు మా పార్టీ వాళ్ళని అనడం ఎంతవరకు సమంజసం అసలు ఆహా ఏమి నాటకాలు ఆడుతున్నారు ఆహా అంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది ఏంటంటే మొన్ననే ఆహా ఓటీటీ షోలో మనం ఒకటి చూసాం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బావగారు ఒక నాటకం వేశారు నాటకం అని ఎందుకు అంటూ ఉన్నానంటే వాళ్ళు అంత యాక్షన్ డైరెక్షను నటన మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం ఎన్టీ రామారావు గారిని చంపేశారట అసలు అది నాటకం అది యాక్షన్ మీకు అందులో కనిపించట్లేదా
एंटी रामाराव गारिकि वेन्नु पोटि पोटि चेसारु पदवुलु लाक्कुन्नारु अतनु ह्यूमिलेशन गुरैपेटुगा चेसारु अतनिकि चावुकु कारणमय्यारु इदंता कूडा एंदुकु चेसामंटे अतनि आशय साधन कोसमनि चंद्रबाबु नायुडु गारु चेप्तुन्नारु అదే విధంగా ఈ రోజు విశాఖపట్నంలో కబ్జాలన్నీ కూడా మీరు చేశారు మళ్ళీ మా మీద అంటూ ఉన్న పరిస్థితి అందుకే నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు ఎంటి రామారావు గారు చెప్పారు నాకంటే గొప్ప నటుడు చంద్రబాబు నాయుడు అని ఆ చంద్రబాబు నాయుడు ఆ మహానటుడైన చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఇప్పుడు చిన్న నటులుగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అందుకే ఈ దోపిడీదారులైన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు అంటూ ఉన్నారు టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు తెలుగు దోపిడీ పార్టీ అనేసి నిజం చెప్పాలంటే మీకు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను విశాఖపట్నంలో 430 ఎకరాలని భూ కబ్జాల నుంచి సేవ్ చేసింది మీ ప్రభుత్వమా మా ప్రభుత్వమా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే 2600 కోట్ల ప్రభుత్వ భూములు ప్రభుత్వ విలువైన ప్రభుత్వ భూముల్ని రక్షించింది మీ ప్రభుత్వమా మా ప్రభుత్వమా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే ఇంకో పెద్ద కామెడీ ఏంటంటే అయ్యన పాత్రుడు గారు అలాగే అనిత గారు కబ్జాల గురించి మాట్లాడుతున్నారు ఇరిగేషన్ స్థలాన్ని ఆక్యుపై చేసుకొని నోటీస్ ఇస్తే పారిపోయిన అయ్యన పాత్రుడు గారు కబ్జాల గురించి మాట్లాడుతున్నారు అనిత గారు ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అమ్మేసిన గనురాలు ఆవిడ కూడా కబ్జాల గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు అలాగే హుద్హుద్ తుఫాను వస్తే విశాఖ ప్రజలందరూ అల్లాడిపోయిన పరిస్థితిలో విశాఖ ప్రజల బాధను పట్టించుకోకుండా కబ్జాలు కావాల్సిన రికార్డ్స్ తారుమూరు చేసే పనిలో ఉన్నారు మీరు ఆ రోజు మీరా కబ్జాల గురించి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఇలాంటి మొట్టడలు మరి మీ గీతం కాలేజ్ మీ పార్టీకి చెందిన గీతం కాలేజ్ లో ఎంత ఆక్యుపేషన్స్ ఉన్నాయి దాన్ని ఎందుకు ఈ రోజు ముట్టడించట్లేదు అలాగే అయ్యన్న పాత్రుడు గారు మీకు ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను ఆ రోజు మీరే ప్రెస్ మీట్ మరీ పెట్టి మరీ చెప్పారే తెలుగుదేశం పార్టీ నాయకులే కబ్జాలకు గురి చేస్తున్నారు మొత్తం కబ్జాల్లో తెలుగుదేశం పార్టీ ఆక్రమణలో విశాఖపట్నం ఉంది అనేసి ఆ భూములన్నిటి మీద మీరు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు ముట్టడి చేయొచ్చు కదా ఎందుకు మీ చంద్రబాబు నాయుడు గారు ఇల్లే కరకట్టాలను ఆక్రమించి కట్టించి ఉన్నారు మరి దాని మీద ముట్టడి చేయొచ్చు కదా మీరు దానికి ముట్టడి చేయొచ్చు కదా ఈరోజు అది మానేసి ఎందుకు ఇలాంటి డ్రామాలు విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించడానికి కాకపోతే సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థాంక్యూ